శ్రీ గురుపే నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్. గురుగ్రహం 22 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ 2024 మధ్యన, అంటే దాదాపుగా ఒక సంవత్సరం పాటుగా మేషరాశిలో 12 సంవత్సరాల తర్వాత స్థితి పొందబోతున్నారండి. మరి ఈ ప్రాసెస్లో ఏంటంటే, ఈ ఒక సంవత్సర కాలంలో గురుడు కొంతకాలం వక్రగతి చెందడం, గండాంతం ఏర్పడుతుంది, అదేవిధంగా కంబషన్ ఏర్పడుతుందండి. అసలు గండాంతం అంటే ఏంటంటే, 18 ఏప్రిల్ 2023 నుండి 26 ఏప్రిల్ 2023 ఈ 8 రోజుల పాటుగా ప్రతి రాశి కూడాను 30 డిగ్రీస్ ఉంటుందండి. చివరి అంటే జతరాశి మీనాన్ని వదిలి అగ్నితో రాసినటువంటి మేషరాశికి స్థితి పొందబోతున్నారు. అక్కడ 29 డిగ్రీస్, చివరిలో 30 డిగ్రీస్ ఉందండి. ఇక్కడ మొదటి రాసి మేషంలోకి 0 డిగ్రీస్ నుంచి 1 డిగ్రీ లోపు ఎంటర్ అవుతారు అక్కడ. సో ఈ ప్రాసెస్లో దీన్ని మనం గండ అంతం, గండ అంటే రాడికల్ చేంజ్, మార్పు, అంతం అంటే ఎండ్. కాబట్టి కొన్ని మార్పులు వస్తాయి, అవి చెప్తాను. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే కంబషన్ అవుతుంది. రాహు గురుడు యొక్క రెండు గ్రహాలు కూడా అతి దగ్గరగా వస్తాయి 1 డిగ్రీ మీదకి. అంటే గురుడు శుభగ్రహం, రాహు మాలిఫిక్ దుష్టగ్రహం అని చెప్తూ ఉంటాం. రెండు గ్రహాల యొక్క డిఫరెంట్ వేరియన్స్ ఒక రాష్ట్రం ఏర్పడుతూ ఉంటాయి 1 డిగ్రీ వద్ద, దగ్గరగా వస్తాయి. ఎప్పుడంటే 27 మే 2023 నుండి 4 తారీఖు జూన్ 2023 మధ్య ఈ 8-9 రోజుల కాలంలో ఒకటే దగ్గర వస్తాయి. ఇందాక చెప్పుకున్న గండాంతం పీరియడ్లో కావచ్చు, ఇప్పుడు కంబషన్ పీరియడ్, ఈ 16-17 రోజుల్లో కూడా ధనానికి సంబంధించిన, ప్రాపర్టీకి సంబంధించిన, ఎడ్యుకేషన్ సంబంధించిన మేజర్ డెసిషన్స్ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే గురుడు శుభగ్రహం. ఎందుకు శుభగ్రహం అంటామంటే, ఈయన సహజ రాశి చక్రంలో వజ్రక్రంలో 9 మరియు 12 స్థానాలకు ఆధిపత్యం వహిస్తారు. 9 అంటే పూర్వజన్మ, అదృష్టం, గురువులు, పెద్దలు. 12వ స్థానం అంటే సర్వీస్, సేవ, రిలాక్సేషన్. ఈ యొక్క శుభగ్రహం అంటే గురుడు సహజంగా ఎక్కడ ఉచ్చ పొందుతారయ్యా, ఎగ్జాల్ట్ అవుతారు అని అంటే కర్కాటక రాశిలో. కర్కాటక రాశిలో బలవంతులు అవుతారు. కర్కాటకం అంటే మళ్ళీ చెప్తున్నా, సహజ వజ్రక్రంలో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4వ స్థానం అవుతుంది. 4 అంటే మదర్, ప్రాపర్టీ, వాహనము, ఇల్లు, కుటుంబ సంతోషం, ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి. వీటన్నింటికి కూడా గురుడు బలం ఇస్తారు. కాబట్టి అందుకే అంత ప్రాముఖ్యత ఉంది. అందుకనే గురుడు కనుక గోచారంలో బలహీనంగా ఉంటే ముహూర్తాలు కూడా ఉండవు. గురుమూర్తి ఉందనుకోండి, ముహూర్తాలు ఉండవు శుభకార్యక్రమాలకి. సో అందరి ప్రాముఖ్యత ఉంది గురుడికి. సో అందుకనే మనం వీళ్ళు చెప్పుకుంటున్నాం. మరి ఇక్కడ సింహరాశి వారికి అంటే ముఖ్యంగా ఏంటంటే, మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం, ఈ 9 నక్షత్ర పాదాల వారికి కూడా మనం చెప్పుకున్నటువంటి యొక్క గోచార ఫలితాలు వర్తిస్తాయండి. సో సింహరాశి వారికి మరియు సింహలగ్నం వారికి పంచమ అష్టమాధిపతి గురుడు 9వ స్థానానికి రాబోతున్నారు. మరి 9వ స్థానం అంటే ఏంటి అంటే పూర్వజన్మ, అదృష్టం, ఫాదర్, లక్, ఇవన్నీ కలగబోతున్నాయండి. పంచమాధిపతి నవంలోకి వస్తున్నాడు, సో గుడ్ సిమ్టమ్. ఎందుకంటే ఒక కోణాధిపతి ఇంకో కోణంలోకి వస్తున్నారు, అష్టమాధిపతి నవంలోకి వస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఫలితాలు ఉంటాయండి. సో కాబట్టి ఏంటంటే 9వ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురుడు యొక్క స్థితి వల్ల హైయర్ ఎడ్యుకేషన్ కోసం 100% మీరు కనుక విదేశాలకు వెళ్దాం, దూర ప్రాంతాలకు వెళ్దాం అని అనుకున్న వారికి మంచి ఇన్స్టిట్యూట్లో సీటు పొందే అవకాశం అయితే కనపడుతూ ఉంది. ఎందుకు అని అంటే గురుగ్రహం దృష్టి సింహరాశి మీద పడుతుంది. సింహరాశి అంటే కనుక రవి అధిపతి. కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ యూనివర్సిటీలో మంచి ప్రఖ్యాతమైనటువంటి యూనివర్సిటీలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, మీరు కోరుకున్నటువంటి స్పెషలైజేషన్ కావచ్చు, బ్రాంచ్ కానీ పొందే అవకాశం అయితే కనపడుతూ ఉంది. మరి సంతానం లేని వారికి కూడా సంతాన యోగం కలిగే అవకాశం చాలా బలంగా ఉందని పొందుతారు కూడాను. సో ఇది మీ జాతకంలో ఒకసారి చెక్ చేసుకుంటే, రవిగురుల యొక్క బలం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఏది ఏమైనా గోచారంలో బలం అయితే చాలా అద్భుతంగా ఉందండి. మీ యొక్క సంతానం, మీరు పెద్దవారై ఉంటే మీ యొక్క సంతానం అద్భుతంగా రాణించగలుగుతారు, వారిలో మంచి ఉన్నతి పొందుతారు, వారు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే అవకాశం కూడా కనపడుతూ ఉంది. మరి 9వ స్థానం కదా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశీయాలను కూడా చేసే అవకాశం చాలా బలంగా ఉంది. మరి 9వ స్థానంలో గురుడు ఉన్నారు కదా, కాబట్టి ఆధ్యాత్మిక వెళ్ళి విరుస్తుంది, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం. 9వ స్థానంలో ఆధిపత్యం వహిస్తారు కాబట్టి బహుదూర ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, ట్రిప్స్ వేసుకోవడం లాంటివి కూడా చేస్తారు. అదేవిధంగా మీ యొక్క క్రియేటివిటీ ఇన్మడిస్తుంది, మీలో మీ ఆలోచన విధానం చాలా మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తుందని చెప్పవచ్చండి. అదేవిధంగా మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ ముఖ్యంగా సెప్టెంబర్ నుండి అద్భుతమైన ఫలితాలు ఇస్తుందండి. ఈ లోపుగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక గురురాహుల యొక్క స్థితి కూడా ఉంది కాబట్టి, మీరు గురుచండాల యోగంలో కూడా ఉన్నారు కాబట్టి కొంత మాయలాగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ విషయంలో లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదిస్తామంటే మాత్రం ఆగస్టులో కొంచెం వాలటిలిటీ, ఫ్లక్చుయేషన్స్ కాస్త ఉంటాయని చెప్పవచ్చండి. సో ఇది మరి ఇక్కడ 9వ స్థానం గురించి చెప్పడం, రాశి మీద దృష్టి ఉంది కాబట్టి భక్తి, గురువుల యొక్క బ్లెస్సింగ్స్, టైమ్లీ మీకు పెద్దవాళ్ళ యొక్క సూచనలు అవి అందుతూ ఉంటాయని చెప్పవచ్చండి. అదేవిధంగా కొత్త వారి యొక్క పరిచయాలు, పెద్దవారి యొక్క పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల ద్వారా మీకు లాభమే కలుగుతుందండి.
అదేవిధంగా వారి పరిచయాల ద్వారా కాంటాక్ట్ విస్తరించడం, సో శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మరి వ్యాపారం చేసేవారికి ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ మీకు సింహరాశి మరియు సింహలగ్నం వారికి ఈ యొక్క శని సప్తమ స్థానంలో ఉన్నారు, ఆయనకు మూడో దృష్టి ఉంటుంది కాబట్టి గురుడి మీద దృష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి వ్యాపార పరంగా లీగల్ కేసులున్నా కోర్టు కేసులున్నా సాల్వ్ అవుతాయి. అదేవిధంగా మీరు పెట్టేటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా విజయాన్ని కూడా పొందుతారు అని చెప్పవచ్చండి. అదేవిధంగా సింహరాశి వారు మీరు చేసేటువంటి పనిలో ఏ కార్యమైనా సరే, అది వృత్తి వ్యాపారంలో మీ యొక్క సిబ్లింగ్స్, మీ తోబుట్టువులు, మీకంటే చిన్నవారు కావచ్చు, మీకంటే పెద్దవారు కావచ్చు, తమ్ముళ్ళు చెల్లెలు కావచ్చు, అక్కలు అందరు కావచ్చు, వీరందరి యొక్క సహకారం మీకు బాగా ఉంటుంది. అదే కనుక మీరు ఏదైనా ప్రొఫెషన్లో, జాబ్లో, వృత్తిలో ఉంటే ఈ యొక్క ముఖ్యంగా ఏంటంటే 9-10 మాసాలలో అంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మంచి గుర్తింపు ఉంటుంది. ఒకవేళ మీరు ప్రమోషన్లో కనుక వచ్చే అవకాశం ఉందని మీరు మర్చిపోయినా కూడా ఆ మాసాలలో తప్పనిసరిగా మీకు ప్రమోషన్ కూడా అందిపుచ్చుకునే అవకాశం చాలా బలంగా కనపడుతుంది. సో 2, 6, 10 అంటే ఉద్యోగం 1, 5, 9 కాబట్టి దానికి వెనక స్థానాలు ట్రిగ్గర్ అవుతున్నాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావటం, ఉద్యోగం వద్దనుకుని ఫిట్ అయిన వారికి అంటే ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి జాబ్ రావడం, మంచి ప్యాకేజ్ తోటి జాబ్ రావడం అనేది తప్పనిసరిగా జరుగుతుందండి. మరికొంతమందికి గృహ మార్పు, స్థాన మార్పు కూడా తథ్యంగా కనపడుతుంది. అది మంచికే అని మనం భావించాలి. సో ఇంకా చెప్పాలంటే అష్టమాధిపతి 9 ఉన్నారు కాబట్టి కొంతమంది పిహెచ్డీ కోసం, రీసెర్చ్ కోసం దూర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క అక్కల్ సైన్స్, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, జ్యోతిష్యం, రేఖి ఇలాంటివి శాస్త్రాలు ఎవరైనా పాటించేద్దాం అనుకుంటే అలాంటి వారికి ఇది ద బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చండి. సో మొత్తం మీద చూస్తే మాత్రం శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఇంతకాలం గత సంవత్సర కాలం పాటు మీరు అష్టంలో గురుడు ఉన్నారు కాబట్టి కొన్ని కొన్ని ఫలితాలు దగ్గర కాక వచ్చి పోయి ఉండొచ్చు, కొద్దిగా స్ట్రైన్ అయ్యి ఉండి ఉండొచ్చు. ఏదేమైనా కూడా గురుడి యొక్క స్థితి 9వ స్థానంలోకి రావటం, అంతేకాధంగా ఇక్కడ 2, 6 స్థానాధిపతుల యొక్క స్థితి అనేది బాగానే ఉంది కాబట్టి ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో రాణింపు అనేది ఉంటుంది అని చెప్పవచ్చండి. మరికొంతమంది ప్రేమ వ్యవహారాల్లో పడే అవకాశం ఉంది. ఆగస్టు వరకు కూడా చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా కులాంతర మతాంతరాలతో వారికి కూడా ప్రేమను పడే అవకాశం ఉంది కూడా జాగ్రత్త వహించండి. కొంతమంది చీట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది రాహు అనే ఆస్పెక్ట్ వల్ల కొంత ఉంది కాబట్టి. సో ఈ రకంగా ఉందండి. వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిలకి తప్పనిసరిగా మనకు సెకండ్ హాఫ్ నుండి అంటే ఈ యొక్క సెప్టెంబర్ నుండి ఏప్రిల్ మాసాల మధ్యకాలంలో తప్పనిసరిగా వివాహం అయి తీరుతుందని చెప్పవచ్చండి. స్త్రీలకు కూడా బాగుంటుంది, విద్యార్థులు కూడా అద్భుతంగా ఉంది చెప్పవచ్చు. సో రెమెడీస్ విషయంలో తీసుకుంటే ముఖ్యంగా అష్టమాధిపతి నవంబర్లోకి వచ్చారు కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలో అప్పుడప్పుడు చిన్న చిన్న ఆందోళనలా కనపడుతూ ఉంటుంది ఆగస్టు వరకు. సో అదొక కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. మనకు సెప్టెంబర్ నుంచి మళ్ళీ పరిస్థితి బాగుంటుందని చెప్పవచ్చండి. ఎప్పుడైతే నవంబర్ నుంచి రాహు అష్టంలోకి వెళ్తారో కొన్ని కొన్నిసార్లు తెలియని మానసిక ఆందోళన పడే అవకాశం ఉంది. ఏమి ఉండదు, ఇమాజినేషన్. రాహు జలరాశిలో మీన రాశిలోకి వెళ్తారు కదా, కాబట్టి కొంత ఉంటుంది. దానికి మెడిటేషన్, ధ్యానం చేయండి, ప్లానింగ్ ప్రకారం మీరు లైఫ్ స్టైల్, డిసిప్లిన్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలిగితే మాత్రం ఏమీ కాదు. గురుదృష్టి ఉంది కాబట్టి దైవం సపోర్ట్ ఉంది, మీకు తప్పనిసరిగా అందుతుందండి. మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా గురు గ్రహస్తోత్రం పఠనం చేయటం, గురువుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవటం, నేను స్నానం ఆచరించినప్పుడు బకెట్ ఆఫ్ వాటర్లో చిటికెడు పసుపు వేసుకోవటం, అదేవిధంగా గురు రాహుల యొక్క స్థితి ఉంది కాబట్టి 9వ స్థానంలో విదేశాలకు వెళ్ళేటప్పుడు ప్రయాణాలు తీసుకోవడం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే దుర్గా, సుబ్రహ్మణ్య మరియు సరస్వతి అమ్మవారి యొక్క ఆదిన ఆరాధన చాలా మంచి ఫలితం ఇస్తుంది. రాహు గుజరాత్లో ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి, రాహుకి దుర్గా అమ్మవారు. సో అదేవిధంగా విద్యార్థులకు అయితే నమ్మ సరస్వతి అమ్మవారి మంత్రం పఠనం చేసుకోవటం, స్తోతాలు పఠనం చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుందండి. సో ఇది అండి సింహరాశి వారికి జరగబోయే శుభాశుభార్థాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రోనమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.